डिजिटल क्लासेस रेंडो रोज की स्वागत मन इंत क्लास ज्यामितीय मूला यूक्लिडियन या स्वीकृत गुरी चुक अभी रिमाइंड अवेटे घन मूड पंत घन दींट पड़व दी पड़व वड़प ए मूड डैमेंशन उ दी पड़व उड़प ए तोगते टू डैमेंशन उठी तलम वस्तु दी वड़प तोगते पड़वे उ रेख वस्तु దీని నుంచి పొడవును కూడా తొలగించినట్లయితే ఏ మితులు లేనటువంటి బిందు వస్తుంది. ఇది తలం, ఇది ఘనం. ఇది యూక్లిడ్ యొక్క యూక్లిడ్ చెప్పినటువంటి జ్యామితికి సంబంధించినటువంటి మూలాలు. అదేవిధంగా యూక్లిడ్ ఎలిమెంట్స్ బుక్లోని ఎలిమెంట్స్ అనేటువంటి సంకలనంలోని ఒకటవ పుస్తకం బుక్లోని నిర్వచనాలని మనం కొన్నింటిని చూసుకున్నట్టయితే, మొదటిది బిందువు అంటే ఎటువంటి భాగాలు లేనిది. మనకు తెలుసునందంటే నా లుంగీ కనపడితే కష్టం కనపడదా కనపడట్లా తీసుకున్నట్టయితే బిందువు అంటే ఎటువంటి భాగాలు లేనిది. అదేవిధంగా రేఖ అంటే వెడల్పు లేని పొడవు. ఇక రేఖ చూసినట్టయితే ఇది వెడల్పు లేనటువంటి ఓన్లీ పొడవు మాత్రమే, అంటే ఒక ఒక మితి మాత్రమే ఉన్నటువంటిది. అదేవిధంగా ఒక రేఖ యొక్క అంత్యాలు బిందువులు. ఒక రేఖ తీసుకున్నట్టయితే రేఖాఖండం, రేఖ మీన్స్ అంత్యాలు, అంటే చివర్లు ఏవైతే ఉన్నాయో అవి బిందువుల వద్ద ఎండ్ అవుతాయి. అంత్యాలు అనేవి బిందువులుగా ఉంటాయి. అదేవిధంగా ఒక సరళ రేఖ అంటే బిందువులు సమంగా తుల్యంగా కలిగి ఉన్నటువంటి రేఖ. ఒక సరళ రేఖను తీసుకున్నట్టయితే దీని మీద అన్ని బిందువులు సమంగా తుల్యంగా ఇలా కలిసి ఉన్నట్టయితే అది ఒక రేఖ ఏర్పడుతుంది. ఇది ఒక నిర్వచనం. అదేవిధంగా ఒక తలం అంటే పొడవు మరియు వెడల్పును మాత్రమే కలిగి ఉన్నది. మనం తలాన్ని చూసినట్టయితే ఇది పొడవు వెడల్పు ఈ రెండింటిని మాత్రమే కలిగి ఉన్నటువంటి దాన్ని తలం అంటాం. ఇంతకుముందే చెప్పుకున్నాం తల యొక్క అంత్యాలు ఏవైతే ఉన్నాయో అవి రేఖలు అవుతాయి. ఇక తల యొక్క అంచులు, అదే ఇప్పుడు మనం చెప్పుకుంది అది అంచులు చూస్తే ఇటు చూసినా ఈ అంచు చూసినా ఈ ఒక రేఖే, అట్లనే ఈ అంచు చూసిన రేఖే. పైగా దీని మీద అన్ని ఈ తలం అంటే ఇంకొక నిర్వచనంలో దీని గురించి చెప్పుకున్నాను చెప్పారు ఏమనంటే తలం అంటే హెచ్చు తగ్గులు లేకుండా తుల్యంగా సరళ రేఖలను దానిపై కలిగి ఉన్నది. తుల్యంగా సరళ రేఖలన్నీ ఇట్లా సరళరేఖలన్నీ తుల్యంగా అంటే ఒకదానికొకటి ఆనుకొని ఇట్లా కలిసి ఉన్నట్టయితే ఈ విధంగా కలిసి మొత్తం ఒక తలం ఏర్పడుతుంది. అంటే మనం తలాన్ని పరిశీలించినట్టయితే దాని చిన్న చిన్న భాగాలుగా విడదీసినట్టయితే తలాన్ని అవన్నీ సరళరేఖలుగా ఏర్పడతాయి. ఇవి ఎలిమెంట్స్ రూపొందించినటువంటి ఎలిమెంట్స్ అనే బుక్లో యూక్లిడ్ రూపొందించినటువంటి 23 రకాల నిర్వచనాల్లో కొన్నింటి చాలా ముఖ్యమైనటువంటి వాటిని గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నటువంటి యూక్లిడ్ స్వీకృతాలు అవి ఒకసారి గుర్తు చేసుకుందాం. ఏంటంటే అవి ఒకే రాశి సమానమైన రాశులు ఒకదానికొకటి సమానాలు. మొదటి స్వీకృతం ఏం చెప్తుందంటే ఒకే రాశి సమానమైన రాశులు ఒకదానికొకటి సమానం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే రాశి అంటే ఏ అనే రాశి బికి సమానమైంది, అదే రకంగా అదే ఏ అనే రాశి సికి సమానమైంది. అంటే ఒకే రాశి సమానమైనటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ బీసీ అవి సమానం. ఇలా అయినప్పుడు దట్ ఇంప్లైస్ బీఈస్ ఈక్వల్ టు సి. ఒకే రాశి సమానమైనటువంటి రాశులు అవి ఒకదానికొకటి సమానాలు. ఇది ఒక స్వీకృతం. అట్లే సమాన రాశులను సమాన రాశులకు కూడితే వాటి మొత్తాలు సమానము. సమాన రాశులు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమాన రాశులు తీసుకుందాం. ఈ సమాన రాశులకి సమాన రాశులు కూడదాం. అంటే ఇక్కడ వచ్చినటువంటి విలువలు సమానం. సమాన రాశులకు
సమాన రాశులను కూడినట్టయితే అవి వచ్చేటటువంటివి సమానము. అట్లే సమాన రాశుల నుండి తీసివేయబడినచో మిగిలిన శేషాలు సమానము. ఇప్పుడు సమాన రాశులు తీసుకుందాం. 10 ఇటువైపు సమాన రాశి. దీంట్లో సమాన రాశుల్ని 3 అనేటటువంటి ఒక విలువ 3ని రెండింటిలో నుంచి తీసివేద్దాం. తీసేసినట్టయితే మిగిలిన శేషాలు, శేషం అంటే మిగిలింది 10-3 ఇటువైపు 7 అంటే సమాన రాశుల నుండి సమాన రాశులను తీసివేస్తే వచ్చే శేషాలు సమానము. ఇది ఒక ముఖ్యమైనటువంటి యూక్లిడ్ యొక్క సూత్రం. అదేవిధంగా ఒకదానితో మరొకటి ఏకీభవించు వస్తువులు పరస్పర సమానాలు. ఇప్పుడు ఒక ఏదైనా ఒక వస్తువు ఉంచినట్టయితే దాని మీద ఇంకొక వస్తువుని తీసుకొచ్చి దీని మీద ఉంచినట్టు అది ఇట్లా కరెక్ట్గా ఏకీభవించంటే ఇట్లా ఒకదాని మీద ఒకటి ఉంచినట్టయితే ఒకే వస్తువులాగా కనపడితే దాన్ని ఏకీభవించడం అంటారు. అట్లా ఏకీభవించినట్టయితే అవి సమానాలన్నమాట. ఇంకా సమాన రాశుల రెట్టింపులు సమానాలు. సమాన రాశులు ఏవైనా ఏ రాశిని తీసుకొని ఒక ఏ అనే రాశి లేకపోతే సంఖ్యలు తీసుకున్నట్టయితే 10 అనేది తీసుకున్నాం, ఇటు 10 సమాన రాశులు. దీన్ని రెట్టింపు చేసినట్టయితే రెట్టింపు అంటే డబల్ చేయటం, 2తోటి మల్టిప్లై చేస్తే రెట్టింపు. చూడండి ఇటు 20 ఇటు 20 అంటే సమాన రాశుల్ని రెట్టింపు చేస్తే వచ్చే విలువలు సమానాలు. అదేవిధంగా సమాన రాశులకి రో సగాలు, సమాన రాశుల సగాలు సమానాలు. ఇప్పుడు సమాన రాశులు తీసుకున్నాం, 2 సమాన రాశులు తీసుకున్నాం, దీంట్లో సగం చేసాం. సగం చేస్తే వచ్చే విలువలు ఏవైతే ఉన్నాయో అవి సమానాలు. ఈ రకంగా అంటే ఇవి బేసిక్స్ అన్నమాట. అంటే దీంట్లో బేసిక్ స్వీకృతాలు అంటే వీటిని మనం సిద్ధాంతాలు ఏవైనా ఉన్నప్పుడు వాటిని నిరూపించాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఏవైతే స్వీకృతాలు ఉన్నాయో వీటి స్వీకృతాలు అంటే నిర్వచించాల్సిన అవసరం లేనటువంటివి కాబట్టి అది వెల్ డిఫైన్డ్ కాబట్టి వీటిని మనం సిద్ధాంతాలు నిరూపించే క్రమంలో మనం అవసరమైన చోట వీటిని ఉపయోగించి తద్వారా మనం సిద్ధాంతాలని నిరూపిస్తాం అన్నమాట. ఇవి ముఖ్యమైనటువంటి యూక్లిడ్ యొక్క మూల బేసిక్ వర్డ్స్ పదాలు, తర్వాత నిర్వచనాలు, తర్వాత స్వీకృతాలు. సో వీటిని ఉపయోగించి ఇప్పుడు మనం అభ్యాసంలోని లెక్కలు సాధించేటప్పుడు వీటిని ఎలా ఉపయోగిస్తామో చూద్దాం. చూడండి ఇక్కడ చూస్తున్నటువంటి చిత్రం యూక్లిడ్ది. ఈయనే జ్యామితి యొక్క పితామహుడు. ఇప్పుడు మనకి అభ్యాసంలోని లెక్కలు చూద్దాం. అవి ఏంటంటే చూడండి, మనకి ఎక్సర్సైజ్ చిన్న ఎక్సర్సైజ్, దీంట్లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన వాటిలో నుంచి సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 1లో అభ్యాసం 3.1లో ఫస్ట్ క్వశ్చన్, గణానికి ఎన్ని కొలతలు ఉన్నాయి? అది మనకు తెలిసిన విషయమే, పొడవు, వెడల్పు, ఎత్తు. అదేవిధంగా యూక్లిడ్ ఎలిమెంట్స్ అనే గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? మనం ఎన్ని పుస్తకాలని యూక్లిడ్ ఎలిమెంట్స్ అనే గ్రంథంగా సంకలనం చేసి నేను చెప్పుకున్నాం, 13. ఓకే, నెక్స్ట్ ఘనము మరియు దీర్ఘఘనంలో ఎన్ని తలాలు ఉంటాయి? ఇది మనం ప్రీవియస్ నాలెడ్జ్ ప్రకారం చెప్పుకోవచ్చు, ప్రీవియస్ చిన్న తరగతుల్లో కూడా ఉంది. మన తలాలు ఎన్ని ఉంటాయి అనేది, ఎన్ని తలాలు ఉంటాయి? 4 వైపు 4 తలాలు, పైన 1 తలము, అడుగు భాగం 1 తలం, మొత్తం 6 తలాలు ఉంటాయి. అట్లనే త్రిభుజ అంతర కోణాలు మొత్తం ఎంత? ఇది మనకి యూక్లిడ్ సూత్రాలలో ఉన్నటువంటిది. ఏమనుంది మనకి, ఒక ఏదైనా త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 2 లంబ కోణాలు అన్నమాట. 2 లంబ కోణాలు అంటే 180 డిగ్రీలు. అట్లనే జ్యామితిలోని 3 అనిర్వచిత పదాలను రాయండి. జ్యామితిలో మనం నిర్వచించలేనటువంటి పదాలు 3 గురించి చెప్పుకున్నాం. అవేంటివి? అనిర్వచిత పదాలు, అనిర్వచిత పదాలు ఏమిటి? బిందువు, రేఖ,
తలమంటం. ఇవి మనకి జాంపిలో మూడు నిర్వచించలేనటువంటి అనిర్వచిత పదాలు. అట్లే రెండో ప్రశ్నలోకి వచ్చినట్టయితే కింది ప్రవచనాలు సత్యమో కాదో చెప్పండి. అవి కొన్ని ఇక్కడ స్టేట్మెంట్స్ ఉన్నాయి ప్రవచనాలు, అవి సత్యం అవుతాయా అసత్యం అవుతాయా మనం చెప్పాలి. దాంట్లో చూసినట్టయితే ఒకటి, దత్త బిందువు గుండా పోతూ ఒకే ఒక రేఖ ఉంటుంది. అంటే మనకు ఒక ఇచ్చిన బిందువు గుండా ఒకే రేఖ ఉంటుంది అని, ఒకే రేఖ ఉంటుందా సత్యం అసత్యం? దత్త బిందువు గుండా ఒక బిందువు అనే ఏ ఆయన బిందువు ఇచ్చినట్టయితే దీని గుండా ఒకే రేఖ ఉంటుంది అంట. ఇది సత్యమా అసత్యమా? అంటే మనం చూసినట్టయితే దీని గుండా ఒకే రేఖ గీయచ్చా? ఇట్లా కూడా గీయచ్చుగా, అట్లా ఇట్లా కూడా గీయచ్చుగా, ఇట్లా ఎన్నైనా గీయచ్చు. అంటే దత్త బిందువు గుండా అనంతమైనటువంటి రేఖలు గీయవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఒకే రేఖ అంటే కాబట్టి ఇది అసత్యం. అట్లే అన్ని లంబ కోణాలు సమానము. మనకి యూక్లిడ్ యొక్క స్వీకృతాల్లో మనం చెప్పుకున్నాం లంబ కోణాలు అంటే ఏ కోణమైనా మనకి ఏదైనా లంబ కోణం ఇచ్చినట్టయితే ఒక రెండు మూడు లంబ కోణాలు తీసుకొని మనం దాంట్లో చేసాము చెప్పుకున్నాం. ఆ లంబ కోణాలు గీసి వాటిని ఒక గ్రిడ్ పేపర్ మీద లంబ కోణాలు గీసి వాటిని ఇట్లా లంబ కోణాలు గీసి రెండు కంటే గీసి వీటన్నింటినీ కట్ చేసి ఒకదాని మీద ఒకటి ఉంచినట్టయితే ఏకీభవిస్తాయి. సో ఏవైనా రెండు వస్తువులు ఏకీభవించినట్టయితే అవి సర్వసమానాలు అని చెప్పుకున్నాం. దాన్ని బట్టి ఇక్కడ లంబకోణాలు ఉన్నాయి కాబట్టి అవి లంబకోణాలు మూడు లంబకోణాలు ఒకదాని మీద ఉంచినట్టయితే వాటి భుజాలు ఏకీభవిస్తాయి కాబట్టి ఇవి సర్వసమానం. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ సత్యం. అదేవిధంగా సమాన వ్యాసార్థాలు గల వృత్తాలు సమానము. మనం ఒక వృత్తాన్ని గీయాలంటే ఎక్కడ కేంద్రం ఉండాలో, కేంద్రం బిందువుతో పాటు మనకి వ్యాసార్థం ఎంత ఉండాలో తెలిసినట్టయితే మనం ఒక వృత్తాన్ని గీయవచ్చు. ఇక్కడ ఏమన్నాడు, సమాన వ్యాసార్థాలు గల వృత్తాలు సమానం. సమాన వ్యాసార్థం గల వృత్తాలు గీసినట్టయితే ఒక 3 సెంటీమీటర్లతో ఒక వృత్తం గీసినట్టయితే ఇట్లా వస్తుంది. మళ్ళీ 3 సెంటీమీటర్లతో వృత్తం గీసినట్టయితే ఇదే రకంగా వస్తుంది. కాబట్టి ఈ రకంగా సమాన వృత్తాలు గీసినట్టయితే వ్యాసార్థం ఇక్కడ తీసుకొచ్చినట్టయితే ఏకీభవిస్తుంది. కాబట్టి ఏవైనా ఒకదాని మీద ఉపయోగించినట్టయితే ఏకీభవించేవి సర్వసమానాలు. కాబట్టి యూక్లిడ్ స్వీకృతం ప్రకారం ఒకే వ్యాసార్థం ఉన్నటువంటి వృత్తాలన్నీ కూడా సమానము. కాబట్టి ఇది సత్యము. తర్వాత రేఖాఖండాన్ని ఇరువైపులా నిరంతరంగా పొడిగించి రేఖను పొందగలము. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం స్వీకృతాల గురించి చెప్పుకున్నప్పుడు స్వీకృతాలను ఉపయోగించి యూక్లిడ్ స్వీకృతాలను ఉపయోగించి కొన్ని నిరూపించేటటువంటి ఉదాహరణలు తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్స్ వాటిలో మనం ఇది సాల్వ్ చేసాం. ఏవైనా ఒక రెండు బిందువులు ఉన్నటువంటి రెండు బిందువులు ఏర్పడినటువంటి రేఖాఖండాన్ని నిరంతరంగా పొడిగించినట్టయితే పొడిగించడం ద్వారా మనం రేఖను సరళరేఖను పొందవచ్చు. సో ఇది సత్యము. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక ఇంకొక లెక్క ఉంది దీని మీదే, దీనికి సంబంధించింది. ఒక రేఖాఖండం మీద తీసుకుందాం. సి అనేటువంటి బిందువులు ఒక రేఖ మీద ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మనం ఏం చూపించాలంటే ఏబి ఈజ్ గ్రేటర్ దాన్ ఏసి, ఏబి ఈజ్ గ్రేటర్ దాన్ ఏసి. చూడండి ఇక్కడ సి అనేది ఏబీలకి మధ్య బిందువు. యూక్లిడ్ స్వీకృతాల్లో మనం కొన్ని ఏం చెప్పుకోవచ్చు, ఏం చెప్తున్నామంటే మొత్తం కంటే భాగము చిన్నది. అదేవిధంగా ఇక్కడ మనం ఏబిను ఏసీ ప్లస్ సిబి, ఏసీ ప్లస్ సిబి చూసినట్టయితే ఇది ఏబికి సమానము. అంటే ఇవి రెండు
AC plus CB ని AB మీద ఉంచినట్లయితే AK ని వస్తాయి కాబట్టి ఈ రెండు సమానం మరి AC అనేది AB లో భాగం కాబట్టి ఎప్పుడైనా భాగం మొత్తం కంటే భాగం చిన్నది కాబట్టి దీని ప్రకారం ఇక్కడ AC మధ్య బిందువు కాబట్టి CB AC CB సమానం కాబట్టి దీన్ని 2AC గా రాయొచ్చు अट्ले AB is equal to 2AC so one by two AB is equal to AC అవుతుంది ఈ రకంగా మనం मन की AB is greater than AC అని చూపించాలి C అనేది మధ్య బిందువు మనం చూసినట్లయితే AB అనేది మొత్తం AC అనేది AB లో భాగం కాబట్టి మొత్తం అనేది ఎల్లప్పుడూ భాగం కంటే ఎక్కువ అనేది మనకు ఉన్నటువంటి సూత్రం కాబట్టి దాని ప్రకారం AB ఇస్ గ్రేటర్ దెన్ AC అవును సో ఈ రకంగా దీని గురించి చెప్పుకోవచ్చు అదే విధంగా ఇంకొక మూడో లెక్క చూసినట్టయితే ఒక పటం ఇచ్చిండు దాని మీద A నుంచి H వరకు బిందువులు ఉన్నాయి ఒక రేఖ మీద ఒక రేఖ సరళ రేఖ ఇవ్వబడింది దానిలో ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఈ రకంగా ఈ ఒక సరళ రేఖ మీద బిందువులు ఇవ్వబడ్డాయి మనం ఇప్పుడు ఏంటంటే ఏ హెచ్ ఇస్ గ్రేటర్ దాన్ AB plus BC plus CD అని ఇచ్చారు AH is greater than AB plus BC plus CD అని చూపించాం సో ఇక్కడ AC అనేది AH AH తీసుకున్నట్లయితే చూడండి AH తీసుకున్నట్లయితే AB plus BC प्लस सी डी प्लस डी प्लस ई एफ प्लस एफ जी प्लस जी हेच एच मोता कल्त ऐरपेटे मत रेखाखंड हेच रेखाखंड एके बीस्टेबू एके बीस्टे रे सामनक మరి ఈ AB plus BC plus CD plus DE plus EF plus FG plus GH తీసుకున్నట్లయితే దీనికంటే AB plus BC plus CD plus DE plus EF plus FG plus GH అనేది is greater than AB plus BC plus CD అని మనకు తెలుసు ఎందుకంటే ఈ మొత్తంలో ఇది భాగం కాబట్టి ఈ భాగం కంటే మొత్తం ఎక్కువ ఉంటుందని మనకు తెలుసు కాబట్టి ఈ రకంగా చెప్పుకోవచ్చు సో ఇదంటే AH కి సమానం therefore AH is greater than AB plus BC plus CD ఈ రకంగా ఈ మొత్తంలో ఇది కొంత భాగం కాబట్టి ఈ భాగం కంటే ఈ మొత్తం ఎల్లప్పుడూ పెద్దదిగా ఉంటుంది ఇది తర్వాత నా నాలుగో లెక్క చూసినట్లయితే Q అనే బిందువు PR ల మధ్య బిందువు PQ is equal to QR అన్నట్టు ఉంటే PQ is equal to 1 by 2 PR అని చూపండి
మనకి నాలుగు లెక్క చూసినట్లయితే ఏమనుందంటే ఒక రేఖాఖండం మీద పీ క్యూ పి మరియు క్యూ అనేది పి మరియు ఆర్ల మధ్య బిందువు అన్నట్లయితే ఈ ఆర్ల మధ్య బిందువు క్యూ అయినట్లయితే మనం ఏం చెప్పాము మరియు పి అంటే మధ్య బిందువు కాబట్టి ఇక్కడ పి క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ అయ్యేటట్టుగా క్యూ అనేది మధ్య బిందువు అయినట్లయితే మనం ఏం చూపించాలి పీక్యూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ పిఆర్ అని చూపించాలి. సో ఇంతకుముందు మనం రెండో లెక్కలో చెప్పుకున్నట్టుగా ఇక్కడ మొత్తము పిఆర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ ప్లస్ క్యూఆర్ ఈ రెండు పీక్యూ ప్లస్ క్యూఆర్ పిఆర్తో టేకింగ్ చేస్తుంది కాబట్టి పిఆర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ ప్లస్ క్యూఆర్ కానీ మనకి పీక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ అని ఇచ్చారు కాబట్టి పీక్యూ ప్లేస్లో ఈ క్యూఆర్ ప్లేస్లో పీక్యూనే రాసుకోవచ్చు. పీక్యూ ప్లస్ పీక్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు టూ పీక్యూ పీఆర్ ఈజ్ ఈక్వల్. సో రెండుతో భాగించినట్లయితే వన్ బై టూ పీఆర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ. సో ఈ రకంగా మనం పిఆర్ క్యూ అనేది పిఆర్ యొక్క మధ్య బిందు అయినప్పుడు వన్ బై టూ పిఆర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ అని చూపించవచ్చు. అట్లే తర్వాత లెక్క చూసినట్లయితే 5.2 సెంటీమీటర్ ఉన్నటువంటి రేఖాఖండం మీద సమబాహు త్రిభుజాన్ని నిర్మించమని 5.2 సెంటీమీటర్ల భుజంగా గల ఒక సమబాహు త్రిభుజాన్ని నిర్మించండి అని. సో ఇంతకుముందు మనం ఉదాహరణలో చెప్పుకున్నాం యూక్లిడ్ సూత్రాన్ని ఉపయోగించి సంభావ త్రిభుజాన్ని నిర్మించినాం. దీన్ని నిర్మించాలంటే 5.2 సెంటీమీటర్ల వ్యాసార్థం 5.2 సెంటీమీటర్ మనం వృత్తాన్ని గీయాలి ఫస్ట్. సో 5.2 సెంటీమీటర్లు ఉన్నటువంటి ఒక రేఖాఖండాన్ని తీసుకుంటున్నాం. 5.2 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మనం ఇక్కడ పి అని తీసుకుందాం. ఇది క్యూ అని తీసుకున్నట్లయితే పిఎన్ఏ కేంద్రంగా 5.2 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని ఇలా గీయాలి. అట్లనే క్యూ అనే కేంద్రంగా క్యూ కేంద్రంగా 5.2 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మరొక వృత్తాన్ని గీయాలి. గీసినట్టయితే ఈ రెండు ఆర్ అనేటటువంటి బిందువు దగ్గర రెండు వృత్తాలు ఖండించుకుంటే మనం పిఆర్ పీక్యూని కలిపినట్లయితే మనకు ఒక త్రిభుజం ఏర్పడుతుంది. ఈ రకంగా నిర్మించిన తర్వాత మనం ఈ పీక్యూఆర్ అనేటువంటి త్రిభుజము సంభావ త్రిభుజం అని నిరూపించాలి. చూడండి ఇక్కడ ఎలా నిర్మించవచ్చు అంటే ఇప్పుడు మనం పి కేంద్రంగా గల వృత్తంలో పిఆర్ చూడండి పి కేంద్రంగా గల వృత్తంలో పిఆర్ పిఆర్ పీక్యూలు వ్యాసార్థం కాబట్టి దేర్ఫోర్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ ఒకటి. అదేవిధంగా క్యూ కేంద్రంగా గల వృత్తంలో క్యూ కేంద్రంగా ఉన్నటువంటి ఈ వృత్తాన్ని తీసుకున్నట్లయితే క్యూపి క్యూఆర్ కూడా వేసారు పీక్యూ క్యూఆర్ వ్యాసార్థాలు. సో
కానీ ఇక్కడ పిక్యూ అనేది రెండింటిలో అంటే ఈ వృత్తానికి క్యూ కేంద్రంగా వృత్తానికి పిక్యూ వ్యాసార్థమే పి కేంద్రంగా గల వృత్తానికి పిక్యూ వ్యాసార్థం కాబట్టి ఇక్కడ మనకి చూడండి పిక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ ఇక్కడ పిక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ కాబట్టి ఇది ఇది రెండు అనుకున్నట్టయితే ఒకటి రెండు నుంచి ఏం చెప్పుకోవచ్చు పిఆర్ అరే అది బంజ్ ఒకసారి ఇక్కడ చూడండి పి కేంద్రంగా వృత్తంలో పిఆర్ పిక్యూలు వ్యాసార్థం అట్లే దేర్ ఫోర్ పిక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ క్యూ కేంద్రంగా వృత్తంలో పిక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ ఇది ఇది రెండు వ్యాసార్థాలే కాబట్టి సో ఇక్కడ పిక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ పిక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ కాబట్టి పిక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ పిక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ అంటే ఈ త్రిభుజంలో దర్పం త్రిభుజము పిక్యూఆర్ లో త్రిభుజం పిక్యూఆర్ సమబాహు త్రిభుజము ఈ రకంగా మనకి ఏదైనా ఒక రేఖాఖండాన్ని ఇచ్చినట్టయితే దాని మీద అదే రేఖాఖండం మీద సమబాహు త్రిభుజాన్ని అంటే వేరే పద్ధతుల్లో కూడా నిర్మించవచ్చు కానీ ఇది ఇలా యూక్లిడ్ యొక్క స్వీకృతాల ఆధారంగా ఇది మనం ఇట్లా నిర్మించినటువంటి త్రిభుజము సమబాహు త్రిభుజం అని నిర్వచించాం. సో ఓకే ఇంకా తర్వాత లెక్క ఒకటి చూసినట్టయితే పరికల్పన అంటే ఏంటి ఒక ఉదాహరణ. పరికల్పన అంటే ఏం చెప్పుకున్నాం మనం, పరికల్పన అంటే సత్యం కానీ అసత్యం కానీ నిరూపించబడినటువంటి అంటే సత్యము అసత్యము ఏదో అనేది క్లియర్గా నిరూపించబడినటువంటి దాన్ని ప్రవచనాన్ని పరికల్పన అంటే ఈ సైన్స్లో ముఖ్యంగా గణితశాస్త్రంలో కొన్నింటిని ఊహించి ఇలా జరగవచ్చు అని ఊహించి ఆ దిశగా మనం ప్రయోగాలు చేయడం జరుగుతుంది. వాటిల్లో ఇట్లా జరుగుతున్న ఊహించకపోతే అలాంటి ప్రయోగాలు చేయలేం కాబట్టి కొన్ని పరికల్పనల ద్వారానే కొన్ని రకాల సిద్ధాంతాలని నిరూపించడం జరిగింది. సో అంటే పరికల్పన అనేది గణితానికి చాలా ముఖ్యమైనటువంటి ఇదే చెప్పుకోవచ్చు. పరికల్పన అనేది సత్యంగా కానీ అసత్యంగా కానీ నిరూపించబడాలి ప్రవచనాన్ని పరికల్పన. అయితే ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ బ్లాక్ అనేటువంటి గణితశాస్త్రవేత్త చెప్పినటువంటి ఒక పరికల్పన చూసినట్లయితే 4 కంటే ఎక్కువ ఉన్నటువంటి ప్రతిసరి సంఖ్యని 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయవచ్చు అన్నారు. 4 కంటే ఎక్కువ ఉన్నటువంటి ఏదైనా ఒక నెంబర్ ఏ నెంబర్ తీసుకున్నా కూడా 4 సరి సంఖ్య 4 కంటే ఎక్కువ ఉన్నటువంటి ఏ సరి సంఖ్య తీసుకున్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ సరి సంఖ్య 1 తీసుకున్నాం 12 తీసుకున్నాం అనుకోండి దీన్ని 5+7 రెండు ప్రధాన సంఖ్యల మొత్తం. ఈ రకంగా మీరు ఏదైనా సరి సంఖ్యను తీసుకున్నట్టయితే దాన్ని ఇక రెండు ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయవచ్చు. ఈ రకంగా అంటే దీన్ని ప్రత్యేకంగా నిరూపించాల్సినటువంటి పని లేదు మనకి తెలిసిపోతూనే ఉంటుంది. అంటే ఈ పరికల్పనలు కొన్ని సత్యంగా అసత్యంగా అని తెలియకుండా కొన్ని ఊహించినటువంటి ఇలా జరగవచ్చని ఊహించినటువంటి వాటిని ఆధారం చేసుకొని గణశాస్త్రంలో చాలా సిద్ధాంతాలు నిరూపించబడ్డాయి. ఒక పరికల్పన కనుక లాజికల్గా నిరూపించబడినట్లయితే దాన్ని మనం సిద్ధాంతాన్ని అదేవిధంగా తర్వాత లెక్క చూసినట్లయితే పి మరియు క్యూ బిందువులను గుర్తించండి. పిక్యూ ఉండే ఒక రేఖ గీయండి. పిక్యూ రేఖకు ఎన్ని సమాంతర రేఖలు గీయగలవు? పిక్యూ అనేటటువంటి రెండు బిందువులు
ఈ రెండు బిందువుల గుండా పోయేటటువంటి రేఖ గీయమన్నాడు. సో పీక్యూ అనే రేఖ గీసాం. పీక్యూ అనే రేఖకు సమాంతరంగా ఎన్ని రేఖలు సమాంతర రేఖలు గీయవచ్చు చూడండి. మనకు తెలుసు ఎన్నైనా ఎన్ని సమాంతర రేఖలు గీయవచ్చు వీటి ఏదైనా గీయవచ్చు. సో ఈ రకంగా అనంతమైనటువంటి సరళరేఖలు పీక్యూ రేఖ రేఖకి సమాంతరంగా అనంతమైనటువంటి సరళరేఖలు గీయవచ్చు. అదేవిధంగా తర్వాత లెక్క చూసినట్లయితే ఎనిమిదో లెక్కలో ఒక పటం ఇచ్చారు. ఆ పటంలో ఎల్ మరియు ఎం అనేటటువంటి రెండు రేఖలు ఉన్నాయి. ఇది ఎం అనేటువంటి రెండు రేఖలు. ఈ రెండు రేఖల్ని ఖండిస్తూ మరొక రేఖ ఎన్ అనే రేఖ ఉంది. ఇది ఎన్. సో ఇక్కడ కోణం తీసుకున్నట్లయితే ఒకటి ఎన్. సో మన ఇక్కడ అయితే ప్రశ్న ఏంటంటే ఈ పటంలో ఒకటి మరియు రెండులో మొత్తం 180 కంటే తక్కువ అయితే ఎల్ మరియు ఎం రేఖల గురించి మనం ఏం చెప్తాం. ఇక్కడ ఏమి ఇచ్చిండు, యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 మొత్తము లెస్ దాన్ 180 డిగ్రీస్, 180 డిగ్రీల కంటే తక్కువ అయినప్పుడు మనం ఈ పటం గురించి ఈ ఎల్ఎం అనేటువంటి రేఖల గురించి ఏమి చెప్పగలం. మనం ఏం చెప్పగలం, మనం యూక్లిడ్ యొక్క 5వ సూత్రాన్ని గుర్తు తెచ్చుకున్నట్టయితే యూక్లిడ్ యొక్క 5వ సూత్రం ఇదే చెప్తుంది. ఏం చెప్పింది, ఆ సూత్రం గురించి గుర్తు చేసుకున్నట్టయితే ఈ రెండు రేఖల్ని ఖండించినప్పుడు అంతర్కోణాలు ఏవైతే ఉన్నాయో ఈ అంతర్కోణాల మొత్తం ఒకవైపు 180 కంటే తక్కువ ఉన్నప్పుడు ఈ రెండు రేఖల్ని అనంతంగా పొడిగించినప్పుడు ఇటువైపు పొడిగించినప్పుడు రెండు కోణాలు మొత్తం 180 కంటే తక్కువ ఎటువైపు అయితే ఉందో అటువైపు ఖండించుకుంటాయి. ఇలా పొడిగించినప్పుడు ఖండించుకుంటాయి. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు, ఎల్ఎం అనేటటువంటి రేఖలు ఖండన రేఖలు. అవి ఎక్కడ ఎటువైపు ఖండించుకుంటాయి, అంతర కోణాలు. ఒక రేఖ ఖండించినప్పుడు ఆ రేఖ యొక్క అంతర కోణాల మొత్తం 180 కంటే తక్కువ ఉన్న వైపు ఖండించుకుంటాయి. ఇది యూక్లిడ్ యొక్క సూత్రాల్లో చాలా ముఖ్యమైనదని చెప్పుకున్నాం. దీన్ని బేస్ చేసుకొని రకరకాల సిద్ధాంతాన్ని వేరే గణిత శాస్త్రజ్ఞులు సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అట్లనే తర్వాత లెక్క చూసినట్లయితే ఒక 9వ లెక్క చూసినట్లయితే ఇక్కడ ఒక పటం ఇవ్వబడింది. ఒక చతుర్భుజం ఇచ్చారు. దాంట్లో ఇలా ఉంది. ఇక్కడ కోణాలు ఇవి ఇట్లా కోణాలు ఇవ్వబడ్డాయి. ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏం ఇచ్చిందంటే యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2. అట్లనే యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4. యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3, యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4, మరియు యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4 అయినట్టయితే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి. అయినట్టయితే యూక్లిడ్ సామాన్య భావాలను అనుసరించి యాంగిల్ 1 మరియు యాంగిల్ 2, యాంగిల్ 1 యాంగిల్ 2 మధ్య సంబంధం ఏంటో చెప్పమన్నారు. సో మనకి ఇక్కడ యాంగిల్ 1 ఒకటో కోణము, 3వ కోణం అంటే ఈ రెండు సమానం. అట్లే 2వ కోణము, 4వ కోణం ఈ రెండు సమానం. తర్వాత 3వ కోణం, 4వ కోణం సమానం. మన యూక్లిడ్ యొక్క సూత్రాల్లో సమానమైనటువంటి వాటికి సమానాలు సమానంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, యాంగిల్ 1కి సమానమైంది ఇది, యాంగిల్ 2కి సమానమైంది యాంగిల్ 4. ఈ రెండు ఇది దీనికి ఇది దీనికి సమానమైనప్పుడు సమానంగా ఉన్న ఏమైతే ఉన్నాయో ఇవి సమానమైనప్పుడు ఆటోమేటిక్గా ఆ సమానాలు
ఇవి కూడా సమానం అవుతాయి. యూక్లిడ్ యొక్క సిద్ధాంతం సమానమైనటువంటి వస్తువులు సమానాలు సమానం అవుతాయి. దాన్ని బట్టి యాంగిల్ ఈ రెండింటి సమానాలు ఇవే. ఈ యాంగిల్ మూడు యాంగిల్ నాలుగు సమానం కాబట్టి ఆటోమేటిక్గా యాంగిల్ వన్ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ టూ. ఇది యూక్లిడ్ యొక్క సిద్ధాంతం నుంచి మనం దీన్ని చెప్పవచ్చు. అదేవిధంగా ఇక చివరిది పదవది చూసినట్లయితే ఒక త్రిభుజం ఇవ్వబడింది. ఆ త్రిభుజంలో బిఎక్స్ ఏబిసి అనేటువంటి త్రిభుజంలో ఎక్స్ వైలు ఏబిసి అనేటటువంటి త్రిభుజంలో ఇక్కడ ఎక్స్ ఇక్కడ వై అనేటటువంటి రెండు బిందువులు ఇవి ఏబిబిసిల యొక్క మధ్య బిందువులు. అక్కడ ఇవ్వండి ఇన్ఫర్మేషన్ ఏంటంటే బిఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1/2 ఏబి, అట్లనే బివై ఇస్ ఈక్వల్ టు 1/2 బిసి. బిఎక్స్ ఏబిలో సగం, బివై ఇస్ ఈక్వల్ టు బిసిలో సగం, మరియు ఏబి ఇస్ ఈక్వల్ టు బిసి మరియు ఏబి ఇస్ ఈక్వల్ టు బిసి అని ఇవ్వబడింది. సో ఇప్పుడు బిఎక్స్ ఇస్ ఈక్వల్ టు బివై అని చూపండి. బిఎక్స్ ఇస్ ఈక్వల్ టు బివై అని చూపండి. సో మనకి యూక్లిడ్ యొక్క సూత్రాల్లో చూసినట్లయితే సమాన రాశుల రెట్టింపులు సమానము, సమాన రాశుల్లో సగాలు కూడా సమానం అనేటటువంటి సూత్రాలు ఉన్నాయి మనకి. దాన్ని బట్టి చూస్తే ఇక్కడ మనకి ఏబి ఇస్ ఈక్వల్ టు బిసి అని ఇవ్వబడింది. కాబట్టి ఈ సమాన రాశుల సగాలు తీసుకున్నట్టయితే 1/2 ఏబి ఇస్ ఈక్వల్ టు 1/2 బిసి. సమాన రాశుల సగాలు తీసుకుని సమాన రాశుల సమానాలు సమానం. సో ఇది సమానం. సో ఆ 1/2 ఏబి అండ్ ఏబి 1/2 బిసి తీసుకున్నట్టయితే అవి ఏంటి సమానం, బిఎక్స్ ఇస్ ఈక్వల్ టు బివై కాబట్టి దీర్ఫోర్ బిఎక్స్ ఇస్ ఈక్వల్ టు బివై. ఈ రకంగా ఇచ్చిన పటంలో బిఎక్స్ ఇస్ ఈక్వల్ టు బివై అని చూపి. ఓకే స్టూడెంట్స్, ఇప్పటివరకు మనం యూక్లిడ్ యొక్క జాతీయ మూలాల గురించి చెప్పుకున్నాం. అయితే దీని తర్వాత యూక్లిడ్ తర్వాత యొక్క గణిత శాస్త్రవేత్తలు యూక్లిడ్ యొక్క ఐదవ సూత్రం ఏదైతే ఉందో, ఐదవ సూత్రం ఏముంది, రెండు రేఖల్ని ఇంకొక రేఖ ఖండించినప్పుడు ఇక్కడ 180 కంటే తక్కువ ఉన్నటువంటి కోణాల వైపు రేపంచి ఆటో సౌండ్ వచ్చినట్టు ఓకే స్టూడెంట్స్, ఇప్పటివరకు మనం యూక్లిడ్ యొక్క జ్యామితి యొక్క స్వీకృతాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ తర్వాత యూక్లిడ్ తర్వాత వచ్చినటువంటి శాస్త్రవేత్తలు, గణిత శాస్త్రవేత్తలు కార్ల్ ఫ్రెడ్రిక్ గౌస్ మరియు బాలే వంటి గణిత శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఈ ఐదవ సూత్రం అది దాని మీద ఇంకా ఎక్కువ పరిశోధనలు చేశారు. అంటే ఇది సత్యం అనేటువంటి ఈ సూత్రముకి వ్యతిరేక భావాన్ని వాళ్ళు ఊహించారు. అంటే అన్నీ ఇట్లా తప్పనిసరిగా 90 డిగ్రీలు కంటే తక్కువ ఉన్న వైపే ఖండించుకుంటాయా అని. ఆ తర్వాత వాళ్ళు ఒక గోళాకారమైనటువంటి వస్తువు పైన మనం గోళాన్ని ఊహించినట్టయితే ఇలా ఒక గోళాన్ని ఊహించినట్టయితే ఇక్కడ ఒక బిందువు దగ్గర ఇలా ఈ రేఖలు ఇలా రేఖలను తీసుకున్నట్టయితే ఒక మధ్యలో ఒక రేఖను తీసుకున్నట్టయితే ఒక రేఖని ఇక్కడ మనం చూసినట్టయితే ఈ రెండు కూడా 90 డిగ్రీసే ఉన్నాయి కానీ ఇక్కడ వచ్చి ఖండించుకున్నాయి. సో వారు ఈ గణశాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో, గౌస్ మరియు బాలేంద్రెడ్డి వారు దీని మీద విస్తృతంగా పరిశోధన చేశారు. చేసి ఇక్కడ చూస్తేనేమో ఇక్కడ మనం
త్రిభుజం తీసుకున్నట్లయితే ఇది ఏబిసి అనుకున్నట్లయితే ఇక్కడ బిసికి ఏబి లంబంగానే ఉంది అట్లే బిసికి ఏసి లంబంగానే ఉంది కానీ రెండు ఏ దగ్గర ఖండించుకున్నాయి మరి ఇక్కడ కోణం చూసినట్లయితే ఈ మూడు కోణాలు మొత్తం చూసినట్టయితే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈ మూడు కోణాలు చూసినట్టయితే మొత్తం చూసినట్టయితే గ్రేటర్ దాన్ 180 ఉంది కానీ రెండు చూస్తే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ ఉన్నాయి సో ఈ రకంగా ఈ ఐదో యూక్లిడ్ యొక్క ఐదో సూత్రానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇలా ఉన్నటువంటి ఈ రేఖలు చూసినట్టయితే ఇవి సమాంతర ఈ సరళ రేఖలు లాగా ఈ సరళ రేఖలు కొద్దిగా ఈ తలం కూడా ఈ తలం ఒంటరిగా ఉంది కాబట్టి ఇది మనం ఇంతకుముందు తలం అంటే ఏం చెప్పుకున్నామంటే ఈ తలం మీద అన్ని ఒక సరళ రేఖలే తుల్యంగా ఉన్నటువంటిదే మనం తలం అని చెప్పుకున్నాం కానీ ఇక్కడ చూసినట్టయితే ఒక్కరి రేఖలు తుల్యంగా ఉన్నాయి ఇక్కడ సమాంతర రేఖలు లేవు ఒక్కరి రేఖలు ఉన్నాయి ఈ రకంగా ఐదవ సూత్రానికి ఇది వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ తలం ఏదైతే ఉందో ఈ తలాన్ని గోళాకార తలం అని ఈ రేఖల్ని ఒక్కరి రేఖలని ఈ తలాన్ని గోళాకార తలం అని చెప్పుకున్నారు అంటే దీనికి సంబంధించినటువంటి జ్యామితి ఏదైతే మనం ఇప్పటివరకు తలము ఘనము రేఖలు అనేటటువంటి వాటి గురించి చెప్పుకున్నటువంటి ఆ సమతల జ్యామితి అది ఇప్పుడు ఇలా చూసినట్టయితే ఇది గోళాకారంగా ఉంది ఇవి ఒక్కరి రేఖలు ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి జ్యామితిని గోళీయ జ్యామితి గోళాకార జ్యామితి కాబట్టి దీన్ని గోళీయ జ్యామితి అని చెప్పుకోవడం జరిగింది ఇది యూక్లిడ్ ఏతర జ్యామితి యూక్లిడ్కి సంబంధించినటువంటి దాని తర్వాత ఎక్స్టెన్షన్ కాబట్టి దీన్ని యూక్లిడ్ ఏతర జ్యామితి అని కూడా అంటాం ఈ రకంగా యూక్లిడ్ తర్వాత యూక్లిడ్ ఇతర జ్యామితులు ఉత్పన్నమవుతాయి ఓకే స్టూడెంట్స్